సామాజిక ఉద్యమ నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ రమణ, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి ఎంఎస్ మహేష్, ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ లైజనింగ్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీడీజీ ఎన్వీ రమణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి చెన్నయ్య, రామాంజనేయులు సహకారం అందించగా జయప్రసాద్ సంధానకర్తగా వ్యవహరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ అమ్రు, రిటైర్డ్ అధికారులు సురేంద్రనాథ్, ప్రకాశ్రావు, యాదగిరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత పౌడినా కూడా తక్కువే. జయంతి ఉత్సవాలు చేసినట్టు దిశానిర్దేశం చేసిన భారత రాజ్యాంగ పెద్దలు విషయమే